భావితరాల విద్యార్థుల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆలనాని అన్నారు. రాష్ట్రంలో పట్టణ గ్రామీణ మారుమూల పల్లెల్లో బడుగు బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 56,000 పాఠశాలల అభివృద్ధికి 16,000 కోట్ల నిధులు నాడు నేడు పథకం ద్వారా మంజూరు చేశారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ కొవ్వలి గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 9,000 పాఠశాలలను నాడు నేడు కింద ఎంపిక చేశారని, తొలి దశలో 3,000 పాఠశాలలను అభివృద్ధి చేసి జాతికి అంకితం చేసినట్లు ఆలనాని తెలిపారు. దానిలో భాగంగానే కొవ్వాలి జిల్లా పరిషత్ పాఠశాలను 1,60,00,000తో, కొవ్వాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 2వ విడత నాడు నేడులో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి డిజిటల్ లైబ్రరీ, ఆర్ఓ ప్లాంట్, ప్లే గ్రౌండ్, జిమ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించి తీర్చిదిద్దిన పాఠశాలను ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను కూడా దెందులూరు ఎమ్మెల్యే కోటారి అబ్బయ్య చౌదరితో కలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. అదే విధంగా మధ్యాహ్న భోజనంలో ఎంతో పౌష్టికాహారాన్ని కూడా పండించి మనలను దృఢంగా తయారు చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారి చేతుల మీదుగా మరి విద్యా కార్యక్రమాన్ని విద్యార్థులు విద్యార్థులు కండజేయడం प्रतिष्ठात्मक दीन कोसम मन अधिकार कष्ट अलागे मन प्रभुत्वानी पाले मन अंदर वाता सहकार मन दिंदूर मन दिंदूर ने अभिवृद्धि से मैं एमएलए गारु चला धन्यवाद मैडम चला चक्कर मैं चिरंजीव मन को सिद्ध चक्कनी अभिनय नृत्या స్కూల్లో ఎన్ని మార్పులు జరిగినాయో ఏ విధంగా ఈ స్కూల్ అంతా కూడా విద్యార్థుల విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఏ విధంగా తీర్చిదిద్దబడిందో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ స్కూల్ అభివృద్ధి చెందడానికి కీలక భూమిక వహించినటువంటి నాతో పాటు మరో ముఖ్య అతిథికి హాజరైనటువంటి గౌరవనీయులు దెందులూరు శాసనసభ్యులు కొటార అబ్బయ్య చౌదరి గారు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ స్కూల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ స్కూల్ ఒక్క స్కూల్కి దాదాపుగా 1,60,00,000 రూపాయలతో జిల్లాలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక్క స్కూల్ కి కేవలం ఒక్క స్కూల్ కి దాదాపుగా 1,60,00,000 రూపాయలు మరి కేటాయిస్తే మన జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా మరి దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 56,00,000 స్కూల్స్ లో 16,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ 16,000 కోట్ల రూపాయల్లో కేవలం పిల్లలు త్రాగడానికి ఎంత చక్కటి నీళ్ళంటే వాళ్ళే పట్టుకుని తాగేటట్టుగా మంచి నీళ్ళు ఎప్పుడు ఎంతో చక్కగా బాస్కెట్ బాల్ కోర్టు చూస్తుంటే కూడా చాలా అందంగా జిమ్ డిజిటల్ లైబ్రరీ మొత్తం నిజంగా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే మేము ఆ రోజు వచ్చినప్పుడు ఈ ఎక్కడైతే ఇక్కడ మన డైనింగ్ హాల్ ఉందో ఈ డైనింగ్ హాల్లో కలెక్టర్ గారు అయితే అవన్నీ కూడా న్యూట్రిషియస్ గా ఉండేది రాపించండి పిల్లలు అది చూస్తే వాళ్ళకి అర్థం కావాలి న్యూట్రిషియస్ గా ఏ భోజనం చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళకి తెలియాలి అని చెప్పి అవన్నీ కూడా ఆదేశించటం
అదే విధంగా మనం చూస్తే గోడల పైన కూడా ఎంత చక్కగా నిజంగా ఇది ఒక బడి మాత్రమే కాదు ఏదో మనము నిజమైన అభివృద్ధి అంటే ఏంటనేది ఈ బడే కాదు ఈరోజు మన ప్రైమరీ స్కూల్ చూసినా కూడా మీ అందరికీ చూసే ఉంటారు ఇదే గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ నాడు ఏ విధంగా ఉండేది నేడు ఏ విధంగా ఉంది ఆ రోజు కూడా అప్పటి కలెక్టర్ గారు డిప్యూటీ అప్పుడే మన ఇన్ఛార్జ్ మంత్రివర్గులు అందరూ కూడా ఆ స్కూల్కి కూడా రావడం జరిగింది అంటే ఒక గ్రామంలోనే మనం మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు పుట్టి మన కొబ్బల గ్రామంలోనే ఈ రెండు బడుల యొక్క రూపురేఖలు ఈ విధంగా మారుతున్నాయి మన నియోజకవర్గ వ్యాప్తంగా 89 బళ్ళి యొక్క రూపురేఖలు ఇదే విధంగా మారాయి ఇంకా ఇది మొదట ఫేజ్ మాత్రమే రెండో ఫేజ్గా మరొక కొన్ని బళ్ళు యాడ్ చేసుకుంటూ ఉన్నాం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండి అంటే వచ్చే సంవత్సరం చివరికి ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తము 45,000 స్కూల్స్ మొత్తము కూడా ఈ విధంగా మార్చుతూ ఉన్నాం నిజమైన అభివృద్ధి అంటే ఇది అని చెప్పి మీ అందరికి కూడా తెలుపుతున్నాం ఈరోజు నిజమైన అభివృద్ధి అంటే ఆ చిన్నారులకి చక్కటి భవిష్యత్తు వాళ్ళకి కల్పించే విధంగా ఇంత చక్కటి బడి ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు అన్న అమ్మబడి ఇస్తున్నారు ఏంటి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో ఎంతో మంది